ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని నగర పంచాయతీ వారు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ నగర్ ఎస్టీ కాలనీ మహిళలు రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. దక్షిణ అద్దంకి సర్వే నంబర్ 1291 ప్రకారం చెత్త బదిలీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇటీవల అధికారులు పరిశీలించారు. ఎస్టీ కాలనీకి 50 అడుగుల దూరంలో చెత్త బదిలీ కేంద్రం ఏర్పాటు చేస్తే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువలన ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని మహిళలు నిరసన తెలియజేశారు. కాలనీ వాసులంతా రోజువారీ కూలీ మీద ఆధారపడి జీవించేవారని, డంపింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చే దుర్గంధంతో వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ చైతన్యతో కూడా మాట్లాడండి, ఎందుకు మాట్లాడ వాస్తవం టీడీపీ వైసీపీ మాట్లాడగలరు, కానీ ఎందుకు మాట్లాడారంటే మొన్న మాకు ఎనానిమస్ అనే దాని విషయంలో మమ్మల్ని ప్రాధాయపడ్డారు. ప్రాధాయపడితే సరే ఎమ్మెల్యే గారు సలహా కూడా తీసుకునే వాళ్ళు, వాళ్ళ మీద టార్గెట్లు చేస్తున్నారంట. వాళ్ళకి ఏం చెప్పారు, మీకు 90 ప్లాట్లు ఏమి ఇచ్చాము, ఈ 90 ప్లాట్లు మీరు తలా 50,000 రూపాయలు మెటీరియల్ ఇస్తాము మేము, మీరు మాకు ఓటేయండి, మీ రేపు బిల్లు వస్తే మేము తీసుకుంటాం, రాకపోతే 50,000 వదిలేస్తాం అని ఒకరికి చెప్పారు. సార్, మేము సంఘంలోకి వచ్చిన రోజు వీళ్ళందరూ ఏమన్నారంటే, అయ్యా అవతల రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి, మరి అధికార పార్టీ అయ్యింది, వాళ్ళు ఈ విధంగా తలా 50,000 మెటీరియల్ ఇస్తామన్నారు, ఇలాంటి టైంలో మేము ఏదన్నా ఇదైతే నోటి కడుగు పోతుంది కదంటే, మీకోసం ఒక మెట్లు కాదు రెండు మెట్లు మేము దిగుతాం కిందకి, అవసరం అయితే మేము డ్రాప్ అవుతాము, మీరు మట్టి ఇబ్బంది పడతాను అదే మాట చెప్పి, అంటే మన వలన మన రాజకీయం కోసం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మెల్యే గారితో కూడా చెప్పింది సార్, ఇట్లా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అంటున్నాను, మీ ఇష్టం ప్రసాద్ మీరు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళని ఇబ్బంది కలగకుండా ఎట్లయితే అది చేయను, ఇదే టైంలో వాళ్ళు ఏమో మాకు ఎనానిమస్ ఇవ్వండి లేకపోతే మాకు ఎప్పుడైనా క్రిస్టియన్ ఇచ్చి ఇది ఎనానిమస్ లేకపోతే వెంటయ్య గారు వెంటయ్య కొడుకు ఇద్దరు నా పిల్లలకి వచ్చాను అడిగారు, సజ్జనంగా అడిగారు. అడిగేటప్పుడు వీళ్ళు మాట కూడా తీసుకొని రెండు సంఘాల్లో మాట్లాడి వీళ్ళకి మేలు జరగాలని ఉద్దేశంతో ఒక స్టెప్ మేము దిగి ఎనానిమస్ ఇచ్చేసాం. ఇందాక అదే అడిగారు, సార్ ఆ రోజు మీరు ఎనానిమస్ అంటే ఇచ్చాము, నన్ను అందరూ అడుగుతున్నారు ఎనానిమస్ ఇచ్చిన పట్టాలు కావాలి, ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, ఇబ్బంది పడి స్థలాలు అడిగామండి. అడిగితే తీసుకెళ్ళి నల్లాగులో ఇచ్చారండి, అవి కట్టుకోకపోతే మీరు మేము సోట్లు తీసేసుకుంటాం, సరే మాకు తాగతలేదు మేము గుడి చేసుకుంటాం అంటే గుడి చేసుకుంటే సోటు ఇవ్వం అని అంటున్నారండి. అలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని బేసి మఠాలు వేసుకోకపోతే సోటు తీసుకుంటాం అని అంటున్నారండి. ఆ రకంగా చేస్తున్నారండి, మమ్మల్ని ఆ రకంగా బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపు ఎంతో కొద్దిగా ఈ రకంగా ఏడు చెత్తపోసి ఈ రకంగా మమ్మల్ని రోగాలకి ఏడవాలని చూస్తున్నారేమో, కొద్దిగా అది గమనించి కొద్దిగా మీరు చెత్త కాతాలంటూ పోస్తే ఒప్పుకోం మేము, ఇంక దేనికన్నా అవసరం అయితే అదే మీరు చూసుకోవట్టు, చెత్త కాతాలంటే అది జరగదు జరగనేరదు. చెత్త కాతాలు పోసేప్పుడు ఇల్లు ఎక్కి సోకి ఎందుకు మాకు ఆ చెత్త కాతాల వల్ల ఏదో ఇంటికి పెట్టుకుంటాం నల్లగలు పడేశారు. ఇప్పుడు డాబాలు కట్టాలంటున్నారు, ఎవరు ఏం తిని డాబాలు కడతారు, ఎక్కడైతే పంట వేసుకుంటారు లేదా రెండు జమ్ము కట్టలేసుకుంటారు, తరతరాలు పేరు చెప్పుకొని బతుకుతారు. అసలే లేచి లాగా కూలి నాలు చేసుకుని చెత్త కథలు చేసుకుని వీళ్ళు ఉండాలనే పోవాలనే మా అంటూ మా కూలీలను చూసే పని లేదా, మేము కేంద్రాన్ని ఏం మాట్లాడలేము, మేము ఎవరికి చెప్పుకోలేము, మాకెవరు లేరనేగా అసలు మా బాధలేని ఆలకిస్తున్నారా, మేము చెప్పాను అసలు వాళ్ళకి లెక్క కూడా లేదు. ఎవరు చెప్పారు మీకు, మీకు ఎవరు చెప్పారు ఈ దేదా, మేము మీనా భూమి గవర్నమెంట్ మేము సాధన చేసుకుంటున్నాం, మీరేం మాట్లాడటం లేదన్నారు. పరిధిలో ఉండేటువంటి నర్రావారిపాలెం, అట్లనే శ్రీరామ్ కాలనీ ఎస్టీ కాలనీ దగ్గరలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్తని ఇక్కడ తోలేటువంటి విధంగా డంపింగ్ యార్డ్ కోసం ఇక్కడ స్థల పరిశీలన అట్లనే సేకరణ జరగబోతూ ఉంది. ఈరోజు జనరల్ కౌన్సిల్లో జనరల్ బాడీలో బహుశా దీని మీద తీర్మానం కూడా కావచ్చు. ఇక్కడ మేము పక్కనే 300 కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు నివాసం ఉన్నాయి శ్రీరామ్ కాలనీ, దానికి దీనికి అంత 20-30 అడుగులు దూరం కూడా లేదు. అట్లనే నర్రావారిపాలెం చుట్టుపక్కల ఉంది, అట్లనే మణికేశ్వరం వేలమూరిపాడు ఈ గ్రామాలన్నిటికీ పోయేటువంటి దారి ఇది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది అనేటువంటి పేరుతోటి దీన్ని స్వాధీనం చేసుకొని చెత్త డంపింగ్ యార్డ్గా పెట్టడం అనేటువంటిది సరైనది కాదు. ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అనేది కాదు ప్రశ్న, జనావాసాల పక్కన డంపింగ్ యార్డ్ పెట్టడం అనేటువంటిది కరెక్ట్ అయింది కాదు. ఇంకా జనావాసాలకి దూరంగా ప్రజలకి వాళ్ళ ఆరోగ్యాలకి ఇబ్బంది లేనటువంటి విధంగా ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి, దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించి
అక్కడ డంపింగ్ యార్డ్ పెడతారా దాన్ని రీసైక్లింగ్ ఇది పెడతారా అనేటువంటిది పరిశీలన చేసి పెట్టుకోవాలి తప్పితే